రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి కోటలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారీ స్థాయిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా రైతు వ్యతిరేక విధానాలను వైసీపీ ప్రభుత్వం ఎండగడుతోందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు. నియోజకవర్గ స్థాయిలోనూ 4 మండలాల నుండి ర్యాలీలో పాల్గొన్న టీడీపీ నేతలు వీకోట మండల పరిధి నుండి భారీగా తరలివచ్చి వీకోట తహసీల్దార్ రవికి వినతి పత్రం సమర్పించారు. ఈ రాష్ట్రంలో పెంచు ప్రజల పైన పారమేశాం, ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకెళ్తున్నావు అని అడుగుతా ఉన్నా. మొత్తం కూడా సెంట్రలైజ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కర్ణాటక మందిని చెందుకునే కార్యక్రమాన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది కార్యక్రమాన్ని ఇక్కడ ఉండేటువంటి ఇసుకను అందరూ వైఎస్ఆర్ కార్యకర్తలు కింద నుంచి పైన వీరు ఓటు చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలియకుండా ఈ ఎమ్మెల్యేలు ఈ కార్యకర్తలు చేస్తా ఉన్నారు, ఏం సెంట్రలైజ్ చేస్తారని చెప్పి చెన్నై నుంచి శేఖర్ రెడ్డిని తీసుకొచ్చి మొత్తం రాష్ట్రం అంతా కూడా శేఖర్ రెడ్డికి ఇసుకని చెప్పి